ఈరోజు ఈ చరిత్రాత్మకమైన యొక్క ఈ అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహ ప్రతిష్ట అనంతరం ప్రధానమంత్రి గారి ద్వారా చేపట్టిన కార్యక్రమం నాకెంతో మనసుకు సంతోషాన్ని ఇచ్చింది. ప్రధానమంత్రి గారికి కూడా చెప్పాను, నేను చాలా మంచి పని చేస్తున్నారు, మీరు అక్కడికి వెళ్ళి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించడం. ఎందుకంటే ఈ అల్లూరి సీతారామరాజు మొదటి రోజుల్లో స్వాతంత్ర సమరయుడు, స్వతంత్రం కోసం కృషి చేసిన అనేక మంది మహానుభావుల్లో మొట్టమొదట వరుస ఉండి ఆ రోజుల్లో మన్యం ప్రజలు బ్రిటిష్ వాళ్ళ యొక్క దోపిడికి గురవుతూ ఉంటే అభావం శుభం తెలియని ఆ ప్రజలందరినీ సంఘటితపరిచి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం సాగించి ఆఖరికి స్వయంగా ఆయన అర్జును బాధ్యత యొక్క మహనీయుడు శ్రీ అర్జున్ సీతారామరాజు. అందువల్ల వారి జీవితం, వారి జీవిత చరిత్ర, వారు చేసిన కార్యక్రమాలు ఆ స్ఫూర్తిని యువతరానికి తెలియజేయాలని కోసం వెళ్తూ ఇది ఒక స్ఫూర్తి కేంద్రంగా స్మారక కేంద్రం. శ్రీ అల్లూరి సీతారామరాజు గారి యొక్క జీవితాన్ని గురించి యువతరానికి ప్రేరణ కలిగిస్తుంది. యువత అంతా కూడా రాష్ట్రంలో ఉండే యువత అంతా కూడా ఎప్పటికప్పుడు విమానానికి వచ్చి ఈ యొక్క అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహాన్ని సందర్శించాల్సిందిగా నేను విద్యార్థులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే యువతరం వాళ్ళే భవిష్యత్తు. ఈ దేశం శక్తివంతమైన దేశంగా తయారు కావాలంటే అది యువత చేతుల్లో ఉంది. ఆ యువత త్యాగ నిరతిని, స్ఫూర్తిని, ధైర్య సాహసాలను నింపుకొని ముందుకు వెళ్ళి సమాజం కోసం పనిచేసేటి అలవాటు చేసుకోవాలి. స్వార్థం పెరిగిపోయి, అవకాశవాదం పెరిగిపోయి, అవినీతి పెరిగిపోయి, అరాచకాలు పెరుగుతున్న ఈ రోజుల్లో మళ్ళా తిరిగి యువత ముందుకు వచ్చి ఈ అవినీతికి, అరాచకాలకు, ఈ అక్రమాలకు, ఈ అత్యాచారాలకు వ్యతిరేకంగా నడుము బిగించాల్సిన సమయం మళ్ళా ఆసన్నమైందని మీ అందరికీ నేను మనం చెప్తున్నాను. ఇది ఒక ఊరుడు గురించో ఒక రాష్ట్రాన్ని గురించో నేను చెప్పే మాట కాదు, దేశవ్యాప్తంగా కూడా దేశం చాలా ముందుకు వెళ్తుంది. అభివృద్ధి పదంలో ప్రపంచ దేశాలు మళ్ళా మన దేశం వైపు చూస్తూ ఉన్నాయి. మరి మన దేశం ముందుకు వెళ్తున్న తరుణంలో ఈ సమాజం నుండి అట్టడుగు వర్గాలు, బలహీన పొడుగు వర్గాల యొక్క క్షేమ ప్రేయత్తు మనం పట్టించుకోవాల్సి ఉంది. దాంతోపాటు యువతరాన్ని శక్తివంతమైన యువతరంగా తయారు చేయాలి. ఇప్పుడే ప్రతి ఒక్కరో కళాశాలలు పెడుతున్నాను, రెండు కళాశాలలు ఇవ్వాలి. ఎందుకంటే ముఖ్యంగా యువతను కలవడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళకి ప్రేరణ కలిగించే నాలుగు విషయాలు చెప్పడం, వాళ్ళని కార్యోన్నతులు చేయడం ఒక కార్యక్రమంగానే పెడుతున్నాను. ఎప్పుడే ఇంకుంటారు, అప్పుడు వైస్ ప్రెసిడెంట్గా రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ మీటింగ్ పీపుల్, టాకింగ్ విత్ పీపుల్, వాకింగ్ విత్ పీపుల్, ఇంటరాక్టింగ్ విత్ ద పీపుల్ ఇస్ మై ఫేవరెట్ పాస్ట్ టైం. అందుకే వచ్చాను ఇవాడు కూడా. వచ్చినప్పుడు మంచి కార్యక్రమం చేస్తామనే ఉద్దేశంతో ముందుగా సీతారామరాజు గారి యొక్క విగ్రహం జరుగుతుంది. నాకు జీవితంలో నేను ఎక్కడ మాట్లాడినా, తెలుగు ప్రాంతాల్లో ఎక్కడ మాట్లాడినా అల్లూరి సీతారామరాజు గారి ప్రస్తావన తీసుకోకుండా మాట్లాడను. జీవితం అంతటి ప్రేరణ కలిగిస్తున్నాం. ఇట్ వన్ వే ఇట్ ద మోస్ట్ ఇన్స్పైరింగ్ లీడర్ హూ హ్యాస్ సాక్రిఫైస్డ్ హిస్ లైఫ్ టు ఫైట్ అగైన్స్ట్ టిరనీ, ఆప్రెషన్, సప్రెషన్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ దెన్ వర్క్డ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్, పర్టికులర్లీ ట్రైబల్ పీపుల్ ఇన్ దట్ బనియం ఏరియా. సో హీస్ లైఫ్ షుడ్ బి టాట్ టు ద చిల్డ్రన్ ఎస్ ఏ సబ్జెక్ట్. అల్లూరి సీతారామరాజు యొక్క జీవితం, జీవిత చరిత్ర ఒక పాఠ్యాంశాల్లో భాగంగా ఉండాలి. అది చాలా అవసరం. ప్రభుత్వాలు గుర్తించి ఆయన ద్వారా ప్రేరణ పొందే అవకాశం అందరికీ కల్పించాల్సి ఉంది. చాలా సంతోషం. ఇక్కడ కేవలం విగ్రహమైన పాఠ్యం కాదు, వెనక